அதே நாள் லல்லி ஆகிறதே నేను వాడిన కట్ట నువ్వు వాడతావరా? నేను వాడిన తర్వాత నీది నీకే ఇచ్చేస్తాను మామా. అడవిలో వర్షం పడితే తప్ప స్నానం చేయు, నువ్వు వాడింది నేను వాడాలా? అయినా నువ్వు వాడిన తర్వాత అది పేడెత్తుకోవడం తప్ప దేని పని చేస్తుందిరా? ఊరుకో మామా, నువ్వు వాడేసి ఎన్ని వాళ్ళది ఏంటి? మామా వదిలే, బచ్చగా నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. ఆయన నువ్వేంటే మామతోట మజాకులు చేస్తున్నా? మక్కిలు ఇరుగుతా బిడ్డ. యాదవ్ అన్న, నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏమ్రో అట్లా అన్నావేమ్రో, బోర్డు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగా ఉంటది. చలో సురు చేయి. ఇది 3 సార్లు తాగి 3 అడుగులే, నీ పేరు యాదవ అని ఒప్పుకుంటా. 3 ఏందిరా, 30 అడుగులు వేస్తా అంటు పెట్టు. ఏమైంది యాదవ్? ఒక్కటి యాదవ్ కాందనే గుర్తు చేస్తుంది, 2 లోపడి పోయి లొల్లొల్లు చేస్తుంది, 3 ఇంతగా ముందు వీరప్పన్ బ్యాచ్ లా పనిచేస్తుంది. వీరప్పన్ పోయిన తర్వాత మెయిన్ టార్గెట్ నేనే. నా పేరు యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు, అప్పటి నుంచి అలియాస్ యాదవ్. నాయన భయ్యా హమ్కో ఎక్ డౌట్ హా డౌట్ యాదగిరి ఫుహా యాదవ్ ఫుహా అరే ఏ అలియాస్ సార్ కోన్ హా? కామెడీ చేస్తున్నాడు కొడుకు, క్యారం ఆడేటప్పుడు కామెడీ చేస్తున్నాడు కొడుకు. నీ అరుస్తుండు ఒకేంగ్ సార్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టర్. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావూద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలేనట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టానరా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు నాగార్జున, యువ సామ్రాట్ అక్కి నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి నగలు కొనండి అన్నాడు. కొన్నా? మంచిదేగా. ఏంటి మంచిది? ఆహా ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టర్ వెంకటేష్ మణిపూర్ లో నగలు తాకట్టు పెట్టండి నగలు తాకట్టు పెట్టాను. తాకట్టు పెట్టా? నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బాబోమలు, వీళ్ళు అవుతారు. కరెక్ట్, ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు, చల్ల చల్లని కూల్ కూల్ పెరుగుడు ఐడియా. ఏ ఒక ప్యాకెట్ ఇవ్వ. అదే ధనరాజ్, ప్రతిసారి ఎవ్వనోని బాధి మందడం ఏం బాధేదిరా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నేను చేశాను, నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తిక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెసి, జస్ట్ వెయిట్, ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెసి,
జెసి అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. చేద్దాం. హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది, ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్ వచ్చాం. మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తాయ్యా. 5 నిమిషాల్లో సెడ్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపిస్తా. అరే ఒక్క నిమిషం, ఇది అనుకుంటా చూడు. 7/Gina-Sina గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరేం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే అని కాలు పట్టుకుంటా, లేకపోతే అని కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలాపా నేను మాట్లాడతావే కదా, లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే అని నొప్పిస్తా. మాట్లాడలేవు. మాట్లాడు, మాట్లాడుకోవడా లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రాదంటే క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేయడానికి అవసరం లేదు. నేను అలాంటి దాన్ని. నీకు కావాలా? నాతో సుధాకర్. సుధాకర్, అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్, 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 సుధాకర్. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి, మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరు ఎలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అది ఎలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా దమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు, పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను. ఏ, మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదే, బతుకుదేరు గురించి. ఓహో, ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకు దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కానమేలా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు నాటు బాంబులు పట్టుకుని ఈ కడప రెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసాడంక? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసాడు. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్ ఆ వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేసాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంద. నువ్వే ఇంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే
ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టింది కట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాలి, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరుకోవాలా, రండి. సరసానకి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు, లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తశక్తంగా ఉంటుంది. ఆ వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా ఇప్పుడు? ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానరా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో షేర్ చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి మిమ్మల్ని నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుణ్ణి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను, కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది, అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నేను మగాళ్లా ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బుగ్గ మీద ఒకటి, లిప్ మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ, ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచ్చి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు, దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్ గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. ఎంతో ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏమి లేదు. అంటే? అంటే మీకు కానీ మీ ఆయనకి కానీ ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది, విడిపోవటం తేలిక అవుద్ది. అబ్బే, అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు, నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు, అందులో అతను తప్పేమీ లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి, మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గర పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తాను. అదేంటి, మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచినా గజ్జి అని పిలుస్తామని గొడవెట్టుకుంటారు మీ ఆడవాళ్ళు. అందుకే మీ ఆడాలను చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను, కానీ ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే విధవ అనుకున్నాను, ఇప్పుడు బాగా అర్థమైంది ప్రతి మగాడు విధవను. ఎదవే మరి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి. ఏమే, రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడు? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి.
నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవేం మాటలండి, లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒక తొచ్చి నన్ను ఎదవా అని తిట్టింది, లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవత్తండి అది, జుట్టు పట్టుకుని వాళ్ళకి పీకపోయారా? ఆపు, లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేశాలేకు తెలిసిందా? బుర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వస్తున్నాడు, ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు, వాడికి ఏ లోటు రాకుండా చూడాలి, అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగే. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతాయి. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడురా, ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆరేంజ్ రా. అలాంటిది మనం ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని, మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్మ్ డైరెక్టర్ ని రా, క్రియేటివ్ పర్సన్ ని రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకో అమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దుల నువ్వు, బోన్సాయి బొప్పాయిల ఈడు, ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీన్, దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్ సార్. మా డైరెక్టర్ గారు కృష్ణానగర్ లో చెప్పులు లేకుండా తిరుగుతూ, డబ్బులున్నా సరే పూచు పట్టిన బ్రజ్నే గత ఏడేళ్ల పాటు తిని వెంటనే ఫైనాన్షియల్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి, ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతను బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్న మాట. ఇది ఓ డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ కితం దాకా నేను డైరెక్టర్ని రా, ఒక్క డైలాగ్తో నన్ను పార్కింగ్ బాయింగ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కారుకి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకుని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతుందమ్మా? శకలాపుతావా? రెడీ కదా చెప్తా, ఇనుకో. అంత రెడీయా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ని థియేటర్లో చప్పట్లు కొట్టే రేంజ్లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. వివరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. ఓ రెండు డ్రిల్లింగ్ ఆపుతావా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని, మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి, నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి వన్ డే అవార్డు కూడా ఇస్తా. వన్ డే అవార్డు కాదు, ఫన్ డే అవార్డు. ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరేంటి సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాశ్ గారి భావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపుటేనుగు లాంటి నన్ను ఉంగో పెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా? ఊపిరి అడగ చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, పండు అవతల అందరం. సార్ సార్, ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఎంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట.
ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా మొఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళుతుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి, జైలుకి పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని కదా. ఈ మొగుడంత చేతగాని వాడు కాదులేవే, ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకోమా. నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళి మునగాళ్ళని, ఆ వంశంలో పుట్టిన వాడిని నేను, ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలు కింద అయ్యో చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను వదలండి, వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం, రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి, జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలాసేపటి నుంచి ఉగ్గు పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకున్న బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి ఓరక్కుళ్ళ వచ్చారే. చూడు లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది? మా నాన్న పాస్ పోసినందుకే పోలీసు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికి చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడే గుచ్చి గుచ్చి అడిగింది. కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్ పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ మిస్టర్ ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకెవరు చెప్పారు? నాన్ సెన్స్ సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంటా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంట్రా ఊరికే, ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు, ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయుడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరి ఏం చేద్దాం? ఇలా రావయ్యా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు ఏంటో వే పో అంటున్నాడు? నువ్వేం చెప్పకర్లేదు, వెళ్ళు. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం, తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్లా కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఏయ్, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేసిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అంటే తప్పు కదా సార్? ఇదేమో అమాయకుళ్ళ అడుగు, సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే నాన్సెన్స్ గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. Yes sir. ప్రతి మాటకి ఎదురు మాట, ఎంత గూరోజునో. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది?
వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకర్గా నడుచుకుంటున్నాడు. డేంజరస్ ఫెలో, వీడిని కేర్ఫుల్గానే హ్యాండిల్ చెయ్యాలి. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా నీకు? అనవసరం ఆ విషయాలండి. నువ్వు రే క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది? గుర్తు లేదు. ఉన్నా ఇవాళ కుదరదు, అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. ఇలా రే ఆగాగాగ. ఏంటి ఆ ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఉంది హలో శకలక బేబీ. శకలక బేబీ? అరే ఎవరో అమ్మాయి రా. హలో ఎవరు బేబీ? అరగట్లేదు ముందంట ఉద్దా అడ్వాళ్ళు పక్కన్నారు, ఇప్పుడు కుదరట్లేదు, డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకురా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తానరా. అమ్మాయి ఎవర్రా? శకలక బేబీ అని సూపర్ ఫిగర్ ఈ మధ్య సిటీ లో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు, వాడు బిల్లు అవుతుంది. అరే పిల్ల నచ్చితే బిల్ దేవుందిరా. వెళ్ళాయి సరే నీ ఇష్టం మరి అయితే. సూపర్ ఇది కాదే లోపల బాధ. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేసావు? ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. కింగ్ బొంగేం కాదు, బేబీ ఎక్కడ ఉందో చూపించా. మరి అది కక్కుతూ పనికిరాదు, లోపల పదా పదా. అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. వెయిట్ మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగో రేట్ ఎంత చెప్పమంట? సత్యరా నేను సత్య చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 అంటరా? 5,000? 5 రూపాయలు అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళచ్చు కదా, ఎక్కడికి వెళ్ళచ్చు. నచ్చమానేసి 5,000 కదరా ఒప్పేసుకో. నార్మరా? 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా తగ్గించిందా? అక్కడ మాట 4,000 అంటరా? 4,000? ఎదవా నీకు బిల్లు కొట్టడం తప్ప బేరాలు అట్టం రాదు, నేను డీల్ చేస్తాను. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొత్త పిల్లలు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? మసాజ్ కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేసుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటోనా? అందరు తెలియ సాబ్. వెళ్దాం పదరా. చూడు నువ్వు ఇచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్కబెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళు. ఆటో రైల్వే స్టేషన్ కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలుగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో వీడి దగ్గర కొట్టేయచ్చు. ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తాడు ఏంటి? ఏదో కటింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్ని సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడితిరి చెయ్యేలా తిప్పుతారు, మీకు భయం ఏంటి సార్? భయమేంటి ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని? 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయండి. 10 నిమిషాలు వస్తుంది? దానికి ఎందుకు సార్ కోపడతారు సార్? 10 నిమిషాలా? హలో
పది నిమిషాలు అయింది ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేసేదంటే పది నిమిషాలు అన్నావు, పది నిమిషాలు అయింది ఇంకా రాలేదు. ఏంటి గొడవ, ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? పది నిమిషాలు వస్తుంది అన్న, 12 నిమిషాలు అయింది ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు బళ్ళే వాళ్ళయ్యా, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేశవరావు బాబు, వద్దురా బస్సులు. మాట కంటే ముందు చేయాల్సింది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్ ముందు ఆట ఎక్కువ. పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త వాటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బు చిచ్చే డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంట్ పైకెత్తి మాస్ డాన్స్ చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట పిసుకేస్తా. అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ అవ్వాడు. డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్. పేరేంటి అరిటాక్ మీద ఉంది? పేరు ఎలా ఉంటే నీకంటయ్యా, నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్టప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చే. అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు, కుదరదు కాక. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవిడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలాకే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి, నేను సినిమా మంచి చేస్తున్నాడు కాబట్టి ఓకే. ఇదిగా నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు, చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000. డబ్బులు పేరు చెప్తే చాలు, కప్ప తెరిచాడు తెరిచింది. సర్లేండి, సూటిగా ఎప్పుడు లోపలికి రండి, చెకింగ్ చేస్తా. నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. వెళ్ళ. అయ్యో 10,000, 10,000. ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్, యుమాటిక్ లోంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి? మేకప్ న్యాచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి, అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఓహో ఫైట్ సీనా? అవునా, WWF ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడు అయ్యా. ఏంటి బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు సత్యంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టం గారి సినిమా. నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు. నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నా మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉంటో నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు పట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్? ఏమైంది వీడు నన్ను బ్లూ ఫిల్మ్ లో
వీడు బ్లూ ఫిల్మ్ థియేటర్కే కాదు చూడటానికి కూడా పనికిరాడు. ఎంత మాస్ట్ అయితే మాత్రం అంత ప్రత్యేకంగా చూస్తారు ఏంట్రా, ఏదో డ్రామా ట్రూపుల్ని చూసినట్టు నీ మొహం అండ. ఇది విలేజ్, ఇప్పటికీ పల్లెల్లో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే దేవుడితో సమానం. అయితే కొబ్బరికాయలు కూడా కొడతారా? కొడతారా? పళ్ళు రాళ్ళ కొడతారు. ఇదిగో ఇది విలేజ్, ఒక హెడ్ మాస్టర్ ని పట్టుకుని నువ్వు ఇలా ఎగతాళి చేస్తున్నావు అని తెలిస్తే నీ తిత్తి తీసి తిరణాల్లో అమ్మేస్తారు. జాగ్రత్త బాడవా, ఇంత లేవు జోకులు. అయ్యా అయ్యా అయ్యా, నమస్కారం. నమస్కారం. మీరే కృష్ణబాబు గారు? నమస్కారం. నా మేనల్డు, ఈ ఊరికి జమీందారు. ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా వీరిదే. కళా పోషకులు మహానుభావులు అంటే అంతే మరి, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీకేం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడగండి. ఎంత మాట, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆ స్కూల్ ఏదో చూపించేస్తే మా పనులు మెదిగి. అబ్బే, స్కూల్లో ఉన్న స్టేజ్ చాలా చిన్నదండి, మీకు సరిపోదు. అందుకే రాముల వారి గుళ్ళో పెద్ద స్టేజ్ కట్టించాం. 2 నత్తు మైకులు, 1 షూర్ మైకు. ఇంకా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాం. మైకులు స్టేజీ అవసరం అంటారా? అరే అవి లేకపోతే మీ ప్రోగ్రామ్కి పట్టే ఉంది? రిహార్సల్స్ చేసుకుంటారంటే పైన హాల్ ఖాళీగానే ఉంది. ఏళ్ల తరబడి రోజూ చేస్తున్న పనికి రిహార్సల్స్ ఎందుకండి? శభాష్, బాగా రాటు తెరిపోయారన్నమాట. కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంకాలం ఎలాగో గుర్తుంచుకోవాలిగా. మరే ఆ గొంతే కదండి మాకు మెయిన్. వస్తా ఉండి. నమస్కారం అండి. అంటే మాటలు కాదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఎక్కడో. ఎప్పుడు? ఎప్పుడో నా గుర్తు రావు. ఈ అమ్మాయి? మా అమ్మాయి రమా. అమ్మాయి కూడా మీతో పాటే? అంతేగా మరి. అమ్మాయికి డాన్స్ అది భరతనాట్యం నేర్పించాము, పాటలు బాగా పాడుతా. అయితే రాత్రి ప్రోగ్రామ్ అదిరిపోతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్. వస్తావు అమ్మా. ప్రోగ్రామా? ఈ ప్రోగ్రామ్ ఏంటన్నా? అదే విలేజ్ కదా అబ్బా. అదే ఉంటరా, మోకాళ్ళకి బోడిగుండుకు ముడేసినట్టు ఏమిటి అంటూ మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, ఊళ్ళోకి కొత్తగా హెడ్ మాస్టర్ వచ్చాను కదా, ఆ సందర్భంగా సాయంత్రం స్వాగత సన్మానం అయి ఉంటుంది. దాని తాలూకు ఏర్పాట్లు డిస్కషన్స్. నువ్వేం ఎలగబెట్టావంటరా నీకు సన్మానం? మరి అదే, కొడుకు ఎంత ఎదిగినా తల్లి కళ్ళకు గొట్టిగా ఎలాగైనా కనిపిస్తాడు. సాయంకాలం చదువు గాని నా సంగతి ఏంటో. కొంచెం పురుగులు ఎక్కువనా, ఏర్పాట్లు మాత్రం భారీగానే చేశారనిపిస్తుంది. ఏదో పెద్దతో ప్లాన్ చేశారు. అమ్మా ఏమిటా ఇదంతా? పురుగులు అది కాదురా, ఈ హడావుడి ఏమిటా అని అడుగుతున్నా. నాకు సన్మానం? నాకేదో అనుమానంగానే ఉంది. అనుమానం కాదమ్మా, నాకు సన్మానం. నాకు కూడా అనుమానంగానే ఉందిరా. అబ్బా అమ్మా, నువ్వు నన్ను అనుమానంతోనే కన్నావు. హలో హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది మైక్. ఓకే. ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఇంకా కొద్దిసేపట్లో నటకిసార నాట్యం అనేది పాలకొల్లి వారిచే నృత్య నాటక ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. దయచేసి మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇప్పటికే కాలజీతం అయింది, మొదలెట్టండి. సన్మానం ఉపన్యాసం? డ్రామా అయిన తర్వాత. డ్రామా ఎప్పుడు? ఇప్పుడే. మరి వేసేదెవరు? మీరే. టైం అవుతుంది, ధర తీసామంటారా? ఎక్కడో రాంగ్ జరిగింది. మా నాన్నగారు స్కూల్ మరి డ్రామా వాళ్ళని. అయ్యో మాకు తెలియదండి, ఇంత దూరం వచ్చినది మాకు తెలియదు అంటారేంటండి? ఎలా కానివ్వండి. అయ్యో ఏమంటా గాలించేది నీ మగం అంట. మామగారు మీరు కోపత్తి రావలేదు. ఏమంటారు ఇది? ఇదే విలేజ్ అంటే. డ్రామా విసేయండి. సారీ సార్, నేను కాలేజ్ లో ఒకసారి తప్ప ఎప్పుడు నాటకం వేయలేదు. మమ్మల్ని మీరే కాపాడాలి. నోనో, మీరే నా పరువు కాపాడాలి. ఆ రాయిని కాదని ఈ ఉత్సవం నానెత్తి మీద వేసుకున్నాను. నా పరువు తగ్గాలంటే మీరు ఈ నాటకం వేయాల్సిందే. మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక్కడ నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బైల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్.
ఏమిటి ఐలవ్యూ చెప్పినందుకే హాస్పిటల్ జరిగిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐలవ్యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలు పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్, నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు, నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్నా. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి ఇద్దరు కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మా వాడి సేవలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా వాడే మామూలు కాదు, చాలా తెలివైనడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యాడు. అనాథరాయరా శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి దేవి. ఇది స్పీకర్ ఫోన్, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది, వినండి. ఇదిగో వినండి వినండి. హలో. హలో. ఎస్. నేనమ్మా, వినాయకరావుని. హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ షీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా వణితో కటింగ్ ఇచ్చా, అంతే. కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రెపిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళిప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, ఉంటా బై.